నమస్కారం. ఈరోజు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా గత పక్షం రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్నటువంటి కరోనా మహమ్మారి ఈరోజు మన దేశంలో, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో రెండవ స్థానం చేరుకుంది. ఇప్పుడు రెండవ స్టేజ్లో ఉంది. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించాలి, ఈ విందులు వినోదాలు రోడ్ల మీద గ్యాదర్ కావడం, నలుగురు చోట గుమికూడడం లాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా ఈ వ్యాధి ఒకటి నుంచి ఇంకోరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ప్రజలంతా గమనించాలి, మన దేశంలో మన రాష్ట్రంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కరోనా వ్యాధి విజృంభిస్తే ఎంతమంది అకామిడేట్ చేయగలుగుతాం, ఎంతమందికి చికిత్స అనేది గమనించాలి. ఇక్కడ రోజు ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, దయచేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇంట్లో నుంచి బయటకు రాకండి అని చెప్తా ఉన్నారు. ఈరోజు మనం చూస్తే ప్రజల్లో నిరుక్త బాగా నెలకొంది, ఏ మూత లేనటువంటి భావం ప్రజల్లో బాగా ఉంది, అది వాళ్ళ మనసులో నుంచి పోవాలి. ఈరోజు దాదాపుగా ఎంతో మంది నాకు చెప్తా ఉన్నాం, ఇంకా రోడ్ల మీద సరదాగా వస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉండాలి, ఇంట్లో నుంచి బయట రావద్దు అనుకుంటే ఇలా పరిస్థితి ఏంటంటే సెలవులు ఇచ్చిన మేము సరదాగా తిరుగుదామనే ఆలోచన తప్ప మరి ఈ వ్యాధిని ఇంకొకరు వ్యాపింప చేయకుండా ఈ వ్యాధిని అరికడదామనే ఆలోచన మాత్రం ఎవరికి రావట్లేదు. ప్రజలు ఇట్లా ఇదే విధంగా అవుతే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మన ప్రజల్ని ఎవరు కూడా బ్రహ్మదేవుడు కూడా రక్షించేటువంటి పరిస్థితి లేదు. ఒక్కటి గమనించాలి, ఏ విధంగా ప్రభుత్వం ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షల ప్రకారం నడుచుకుంటేనే ఈ వ్యాధిని మనం అరికట్టగలుగుతాం తప్ప, లేకుంటే రాబో కొద్ది రోజుల్లో కోట్లాది మందికి ఈ వ్యాధి ప్రబలేట అవకాశం ఉంది. దయచేసి ప్రజలు కోరుతా ఉన్నాం, ఎవ్వరు కూడా వీధుల్లోకి రావద్దు, సరదా కూడా వీధుల్లోకి రావద్దు. అవసరం ఉంటే తప్ప మెడికల్ షాప్కు, అత్యవసర వస్తు కొనుగోలుకు ఉంటే తప్ప ఎవ్వరు కూడా బయట రావద్దు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు 12 కిలోల బియ్యం ఇస్తాం, 15 ఇస్తాం. ఈరోజు రేపు వారి అకౌంట్లో డబ్బు పడుతుంది, ఆ బియ్యం పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు. గమనించాలి, ఈ 15 రోజుల్లో చాలా క్రూషియల్ పీరియడ్ మనకి ఇది. ఈ 15 రోజులు మనం నెట్టుకొస్తే మనం ఆ గండ నుంచి బయటపడే పరిస్థితి. ఇటలీ లాంటి అతి దీర్ఘ దేశాలు, ఇటలీ దేశం కూడా పిట్టలో రాలిపోతూ ఉన్నారు. అక్కడ చైనాలో వేలాది మంది చనిపోయారు, ఉష్ణోగ్రత ఎక్కువ దేశాల్లో కూడా మరి వేలాది మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు, వేలాది మందికి ఈ బాధ సోకుతూ ఉంది. ఒక్కటే కోరుతా ఉన్నా, దయచేసి క్రమశిక్షణ పాటిద్దాం, ప్రభుత్వం చెప్పిన దాన్ని మనం దాటకుండా చూద్దాం, ఎక్కడ రోడ్ల మీద తిరగకుండా, ఎక్కడ ఈ వ్యాధి ప్రబలకుండా మనం చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, దుకాణాల వద్ద డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి 3 ఫీట్ల గ్యాప్తో ప్రజలు ఉండే విధంగా మేము చూస్తూ ఉన్నాం. ప్రతి ఆఫీసులో, ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో కూడా శానిటైజర్ వాడమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టికి వస్తూ ఉంది, ఎవరు కూడా దాన్ని పాటించట్లేదని. ఇదే విధంగా జరిగితే మేము కూడా మున్సిపాలిటీ తరఫున కఠిన చర్యలు తీసుకుంటాం. రాబో రోజుల్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నడవకుండా, వాళ్ళ దుకాణం నడవకుండా చర్యలు కూడా తీసుకుంటాం. ప్రజలకంటే కూడా ఏది ఎక్కువ కాదు ప్రభుత్వానికి, ప్రజల బాబోలు, ప్రజల సంక్షేమమే కావాలి, ప్రజలు మంచిగా హాయిగా బతుకుంటారు. ప్రజలు ప్రభుత్వానికి కావాల్సిందే, మాకు కూడా కావాల్సింది అదే. ఒకటే కోరుతా ఉన్నాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం. అది రక్షించి ఎవరో కారు, మనది మనం రక్షించుకోవాలి. ఈరోజు ఎవరు వచ్చి మనం రక్షించరు. ఈ వ్యాధికి ఎలాంటి మందులు లేవు, వ్యాధి రాకుండా మనం ప్రివెంట్ చేయడం తప్ప ఇంకోటి చేసేది లేదు. ఇంతవరకు టీకాలు కానీ, వ్యాక్సిన్లు కానీ, ఎలాంటి మందులు కానీ లేదు. వెంటిలేటర్ పెట్టడం, జబ్బు తగ్గు దిశగా ప్రయత్నాలు తప్ప మన ఇంకొక దీనికి మందు మనకు లేదు. కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, దయచేసి ప్రభుత్వం నిబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా, ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకొని ఈ వ్యాధిని మన దరిదాపుల్లో లేకుండా, మన దగ్గర రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది. కాబట్టి దయచేసి మెదక్ పట్టణ అందరికీ కోరుతా ఉన్నాం, అనవసరంగా తిరగండి, అనవసరం రోడ్డు మీద రాకండి. ఆ వ్యాధిని ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే విధంగా మీరు దాన్ని, వ్యాధిని పెంచే విధంగా మీరు దోహదం చేయకుండా మీరు ఇంటికే పరిమితమై అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట రావద్దని మీ ద్వారా మెదక్ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీ తోటపూడి చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్. అందరికీ నమస్కారం.